న్యూస్. ఏపీ బంద్ కారణంగా విజయవాడలో బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ జరుగుతున్న బంద్ లో భాగంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ విజయవాడ బస్ డిపో నుంచి అందిస్తారు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంద్ పాటించడంతో చాలా చోట్ల బస్సులు నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే చాలా బస్సులు డిపోకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇదే కారణంగా చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఈ బంద్కు మద్దతు తెలపడంతో ఎక్కడికెక్కడైతే బస్సులు నిలిచిపోవడం, మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి అధికార వర్గాల నుంచి మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతానికైతే బంద్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ బంద్లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి. ప్రజా సంఘాలు, వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలు కూడా పాల్గొనడంతో చాలా చోట్ల మార్కెట్లు, షాపులు క్లోజ్ అయినటువంటి పరిస్థితి. కానీ మనం బస్ స్టాండ్లో చూసినట్లయితే చాలామంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బస్సులు లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ప్రైవేటు వాహనాలని ప్రస్తుతమైతే ఆశ్రయిస్తూ ఉన్నారు. కానీ బంద్కు ఇటు ఆర్టీసీ కూడా మద్దతు, అంటే ఉన్నతాధికారులు కూడా ముందునే ప్రకటించారు. రేపు 1 గంటకల్లా బస్సులు ఆగిపోతాయని చెప్పి నిన్ననే ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ బస్సులు డిపోలకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం. బంద్ అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా కొనసాగుతోంది. విద్యా సంస్థలు కూడా మూతపడ్డాయి. అయితే ఈ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో బీజేపీ యొక్క నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్ను వినిపిస్తూ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఈ బంద్ ద్వారా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తూ ఉన్నాయి. విశాఖపట్నం ఉక్కు అనేది మనం చరిత్రలో చూస్తే చాలా పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి పరిశ్రమ. దాదాపు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం అప్పట్లో 32 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మనం చూస్తే 1966లో అప్పటి ప్రధానులైనటువంటి నెహ్రూ కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ఇలా పర్యాయపదంగా దాదాపు విశాఖ ఉక్కు కోసం అనేక పోరాటాలు చేశారు. చివరికి 1970 ఏప్రిల్ నెలలో విశాఖ ఉక్కు పరిశ్రమను పార్లమెంట్లో ప్రకటించిన తర్వాత అభివృద్ధి దిశగా అడుగులు వేయడం, తొలుత 6,000 ఎకరాలతో ప్రారంభమైనటువంటి విశాఖ ఉక్కు ఇవాళ 26,000 ఎకరాల పైగానే విస్తరించి ఉంది. దాదాపు ప్రభుత్వ ఉద్యోగులు 15,000 మంది, ప్రైవేటు ఉద్యోగులు 17,500 మంది, ఇంకా బయట అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా 100,000 మందికి పైగానే ఉపాధి కల్పిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం వల్ల చాలామంది ఉపాధి కోల్పోతారు, తద్వారా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న డిమాండ్ అయితే రాజకీయ పక్షాలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం అనేది కరెక్ట్ కాదు. విశాఖ ఉక్కుకి ప్రైవేటు గనులు లేవు. ఏవైనా ప్రైవేటు గనులు కేటాయిస్తే విశాఖపట్నం ఉక్కు అనేది లాభాల బాటలోకి వెళ్తుంది. ఆ దిశగా కేంద్రం ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవాలన్న డిమాండ్ని ఈ బంద్ ద్వారా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా ఈ బంద్ అయితే ప్రస్తుతం ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే నిర్ణయాలు ఉంటాయి. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఇటు అధికార పార్టీతో పాటుగా మిగిలినటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రం ఈ అంశంలో వెనక్కి తగ్గుతుందా లేదంటే ఇంకా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో బంద్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరామెన్ సురేంద్రతో గణేష్, ఐన్యూస్, విజయవాడ పండిట్ బహ్రూ.